హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. కాల్ ఫర్ ట్రిక్ అనేది నా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. నేను దీనిలో ఇప్పటికే 300+ జీకే ట్రిక్స్ అప్లోడ్ చేశాను, అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేలా. ఇంకా నేను తెలుగులో అప్లోడ్ చేయలేదు. మీరు ఈ ట్రిక్స్ అన్నీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, ఫ్రీగా వాచ్ చేయండి. వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భారతదేశంలో అటవీ విస్తరణ ఎక్కువగా ఉన్న మొదటి ఐదు రాష్ట్రాల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అడిగారు. సో ఇప్పుడు ఆ రాష్ట్రాల పేర్లు, వాటి యొక్క ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మొదటి ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్, ఫోర్త్ ప్లేస్లో ఒడిషా, ఫిఫ్త్ ప్లేస్లో మహారాష్ట్ర. కానీ ఈ రాష్ట్రాల యొక్క పేర్లు, వాటి ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు ట్రిక్లో చెప్తాను. మొదటగా ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి ఫస్ట్ మధ్యప్రదేశ్ తీసుకుందాం. మధ్యప్రదేశ్ షార్ట్ ఫామ్ తెలుసు కదా, ఎంపీ. ఎంపీ అంటే మధ్యప్రదేశ్, మీకు ఈజీగా గుర్తుంటుంది ఎంపీ అనే వర్డ్, ఎందుకంటే మనం రెగ్యులర్గా పొలిటికల్ లైఫ్లో వింటూ ఉంటాం. సో ఎంపీని మధ్యప్రదేశ్ లాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మధ్యప్రదేశ్ని ఎంపీ లాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో అరుణ అనే ఒక వర్డ్ ఉంది చూడండి, ARUNA, క్యాపిటల్ లెటర్. సో అరుణాచల్ ప్రదేశ్ని అరుణా లాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఫస్ట్ 6 లెటర్స్ చూడండి, CHATTI. ఈ 6 లెటర్స్ని వచ్చేసి నేను ఒక వర్డ్ క్రియేట్ చేశాను, అదేంటంటే చాటింగ్. చూడండి, రెండిట్లో ఫస్ట్ 6 లెటర్స్ సేమ్. సో ఛత్తీస్గఢ్ని చాటింగ్ లాగా గుర్తుపెట్టుకోండి. మీరు రెగ్యులర్గా చేస్తుంటారు మీ గర్ల్ ఫ్రెండ్స్, సో చెప్పనవసరం లేదు, ఈజీగా గుర్తుంటుంది. ఛత్తీస్గఢ్ని చాటింగ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్ ఒడిషా. ఒడిషాని ఒడిషా లాగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ వన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఫస్ట్ 6 లెటర్స్ MAHARA. ఈ 6 లెటర్స్ని యూజ్ చేసి నేను ఒక వర్డ్ క్రియేట్ చేశాను, అదేంటంటే మహారాజ్. సో మహారాష్ట్రని మహారాజ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా 5 న్యూ వర్డ్స్ వచ్చాయి రాష్ట్రాల పేర్లలో, ఎంపీ, అరుణ, చాటింగ్, ఒడిశా, మహారాజ్. ఇప్పుడు నేను ఈ 5 న్యూ వర్డ్స్ని ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను మనకు కరెక్ట్ ఆర్డర్ గుర్తుండడానికి. ఇక్కడ ఆర్డర్ గుర్తుండడం ఇంపార్టెంట్ కదా. చూడండి, ఇక్కడ 5 న్యూ వర్డ్స్, ఎంపీ, అరుణ, చాటింగ్, ఒడిశా, మహారాజ్. ఇప్పుడు నేను ఈ 5 వర్డ్స్ని ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ చెప్తాను, అదేంటో చూడండి. మీరు ఇక్కడ ఇమేజ్ చూడండి, సేమ్ ఈ ఇమేజ్ పైన డిపెండ్ అయి ఉంది ఇది. ఎంపీ అరుణ చాటింగ్ విత్ ఒడిశా మహారాజ్, అంటే ఎంపీ అరుణ చాటింగ్ చేస్తుంది ఎవరితో? ఒడిశా మహారాజ్తో. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ వర్డ్స్ని ఫ్రేమ్ చేసి, ఎంపీ అరుణ చాటింగ్ చేస్తుంది ఎవరితో? ఒడిశా మహారాజ్. చూడండి, ఇక్కడ ఇమేజ్లో ఎంపీ అరుణ తన గర్ల్ఫ్ బాయ్ ఫ్రెండ్ ఒడిశా మహారాజ్తో చాటింగ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ లేదా ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా మొదటి 5 రాష్ట్రాల యొక్క ఆర్డర్ ఈజీగా గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ట్రిక్స్ నా నుండి చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఫ్యూచర్లో 300+ ట్రిక్స్ అప్లోడ్ చేయబోతున్నా, అన్ని జీకే టాపిక్స్ పైన. సో ఫ్రెండ్స్, వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా యొక్క ఇంగ్లీష్ ఛానల్ కాల్ ఫర్ ట్రిక్కి సబ్స్క్రైబ్ అవ్వండి, 300+ జీకే ట్రిక్స్ ఫ్రీగా వాచ్ చేయండి. గూగుల్లో కాల్ ఫర్ ట్రిక్ అని టైప్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కాల్ ఫర్ ట్రిక్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.